బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎస్పెషల్గా మా కోసం తీయడం చాలా బాగా నచ్చింది మాకు. ఇప్పటి వరకు జెంట్స్ విన్నారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తే వింటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. సినిమా అందరు చూడాలి, మంచి ఉంది, మంచి ఉంది. కాకపోతే అంత కోట్ల సీన్ కూడా మంచి ఉంది. ఇంత పాయింట్ ని ఇలా సాగదీశాడు. దీనికన్నా ఇంట్లో టీవీ సీరియల్ చూసుకోవడము ఇంతకన్నా బెటర్ కథలు ఉన్నాయి, చాలా మంచి కథలు ఉన్నాయి. మాత్రం క్రేజీ, అసలు వేణు శ్రీరామ్ పర్ఫెక్ట్ ఇచ్చాడు. తమన్నాకు మాత్రం వాళ్ళ మమ్మీ ఫుల్ మీల్స్ పెడుతుంది ఈరోజు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు థియేటర్ స్క్రీన్ ప్లే కానీ క్రేజీ. అసలు పిఎస్పీకే కంబ్యాక్ అన్న 3 ఇయర్స్ ఆకలి మొత్తం గట్టిగా తీర్చిండు ఈరోజు. అంతేనా సెట్? అసలు సినిమా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్స్, పవన్ కళ్యాణ్ గారి ప్రతి సీను చాలా అంటే చాలా బాగా ట్యాకిల్ చేశారు. ఫ్యాన్స్కి అయితే అసలు పండగ నాకు తెలుసు. ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, ఆయన వస్తున్నప్పుడు బీజిఎం కానీ, సెకండ్ హాఫ్లో ఆ హిట్ కాన్వర్జేషన్స్ కానీ, ఎక్సలెంట్. ఓవరాల్ సూపర్ మూవీ, ఎక్కడా తగ్గలా, తగ్గేదే లే. సూపర్ అన్న, సూపర్ అంతే. బండన్న స్పీచ్కి సినిమాకి ఏమాత్రం ట్రెండింగ్ 1లో ఉంటుంది అంతే. ఈశ్వర పవనేశ్వర పవనేశ్వర. సెకండ్ హాఫ్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, జనసేన అని పవన్ కళ్యాణ్ అంతే. సినిమా తోపు సూపర్, సినిమా మాత్రం కోర్టు సీన్ ఇరగదీసిండు, డైలాగులు అది ప్రకాష్ రాజ్ ఉతికారేసిండు. సినిమా సూపర్, బంపర్ మే బంపర్. డైలాగ్స్ బాగా రాశారు, ఫైట్స్, పాటలు, ఎవ్రీథింగ్, సెంటిమెంట్. సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అదే నేను చెప్పేది. ఆల్రెడీ హీరోయిజం ఉన్న హీరో సినిమా అదిరిపోయింది. ఏదో అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వస్తే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే నచ్చుతారు, ఇంకెవరు మాకు కనపడరు. నన్ను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అదిరిపోయింది 3 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ తర్వాత వచ్చిన ఆ సినిమా అదిరిపోయింది. సినిమా అవును చాలా బాగుంది. అవును మొత్తం టెంపో మెయింటైన్ చేశారు, చివరి దాకా టెంపో మెయింటైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అలా నడుస్తుంది, సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్కి వెళ్ళిపోద్ది, చివరికి వచ్చేవాళ్ళకి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ వచ్చారంటే పవన్ కళ్యాణ్ సినిమా అనే, ఇంకా అమితాబ్ బచ్చన్ లేదు, అజిత్ లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ అంతే, ఎవరు లేరు ఇంకా. అది లేడీస్ చూడాల్సిన ఫిలిం, 100% సొసైటీకి అవసరమైన ఫిలిం. సినిమా చూసి యూత్ ప్లీజ్ చేంజ్ అవ్వాలి, 100% సినిమా చూసే మర్చిపోవద్దు, బట్ గుర్తుంచుకోవాలి అట్లాంటి సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా తీసుడు గొప్ప కాదు, మాకు హిట్ ఇచ్చిన సినిమా తీసిండి అలా, హిట్ అంటే బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ అన్న, మంచి మసాలా బిర్యానీ పెట్టేసి. వకీల్ సాబ్ వేవ్. బాస్ ఈజ్ బ్యాక్, వకీల్ సాబ్ వేవ్ మొదలైంది. అన్న నేను పవన్ కళ్యాణ్ వీర అభిమాన్ అన్న. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న. పవన్ కళ్యాణ్ 3 ఇయర్స్ 2 మంత్స్ 30 డేస్ అయిందన్న సిల్వర్ స్క్రీన్ మీద చూసి. ఆయన కరెక్ట్ మూవీ ఎంచుకున్నారన్న. ఈ రీఎంట్రీ అనేది మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము, దాని తగ్గట్టే ఉందన్న మూవీ. కొద్దిగా అరిచి గొంతుకు పోయిందన్న. సో ఐ కెన్ లివ్. నేను చెప్పేది ఒకటే అన్న, ప్రతి ఆడబిడ్డ, అమ్మ, చెల్లెలు, అక్కలు అందరు వెళ్ళి మూవీ చూడాలి. ఇది మీకోసం మూవీ. జై పవర్ స్టార్, జై జనసేన. మ్యాక్సిమం చాలా రోజుల వెయిట్ చేస్తున్నాం సార్, ఫస్ట్ నుంచి లొకేషన్కి వెళ్ళినప్పటి నుంచి మనం చాలా రోజులు మనం వెయిట్ చేస్తున్నాం. సినిమా మాత్రం మామూలుగా రాలే భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోదంటే ఆర్ఆర్ బాగుంది సార్, ఒప్పించిన ప్రతిసారి నీకు విజువల్ పడుతుంటుంది సార్, నార్మల్గా యాక్షన్ చేయలేదు సార్, ఏంటంటే రియాలిటీగా అనుకున్నాడు సార్, ఇదేమైనా సార్ మనం సినిమాలు చూసినట్టు ఏం లేదు సార్, ఇది రియల్గానే ఉంటుంది సార్, రియల్ లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది, సోషల్ సర్వీస్ చేయాలని, ఆడపిల్లలకి వరకు అన్యాయం జరిగితే ఏం చేయాలనేది సార్ ఇలాగనే ఉంటుంది. మరి చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఉద్యమం జరిగినా, ఎక్కడైనా ఆంధ్రాలో ప్రతి ఏరియాలో సార్ ముందుంటుండు. అది సార్ ఏదో సినిమా కోసమే చేయలేదు, ఇది రియల్గా సార్ లైఫే, ఇది ఇలాగే ఉంటుంది సార్ లైఫ్. చాలా బాగుంది. ఏం భయ్య, సినిమా సూపర్ హిట్, డైరెక్టర్ శ్రీరామ్, సిద్ధు శ్రీరామ్, సారీ శ్రీరామ్, ఏను శ్రీరామ్ కూడా చాలా చాలా హిట్ అవుతుంది. ఏను శ్రీరామ్ గారు ఎంసీఏ, మనం సిద్ధార్థ ఒక సినిమా చూసాము, హోమ్ మై ఫ్రెండ్, ఇది 3వ హిట్ పక్కా హిట్ అవుతుంది. దిల్రాజు ఏంటండి, ఏంటండి, కొంచెం ప్రభుత్వాలు ఏ ఉంటాయి కానీ ఏదైనా కానీ సార్కున్న పలుకుబడి, సారీ సార్కున్న నేమ్కి, సార్కున్న
ధీమాకి సార్కి మామూలుగా సార్ యాక్టింగ్ మీరు చూడండి, మీరు ఏదైనా చూస్తే కొన్ని సీన్స్లలో ఏదో సార్ యాక్టింగ్ సినిమా కోసం చేసినట్టు కాదు, సార్ రియాలిటీకి ఎలా బతుకుతున్నాడో, సార్ ఎలా చేయాలనుకుంటున్నాడో సమాజంలో సార్ అలాగనే ఒప్పించాడు మీకు. అంతే తప్ప సార్ ఏదో యాక్టింగ్ కోసం సినిమాలో డబ్బుల కోసం అయితే సార్ చేయలేదు. క్యారెక్టర్స్ డబ్బు కోసం సార్ ఎప్పుడు పనిచేయడు, సోషల్ సర్వీస్ చేయాలని సార్ కోరిక. సార్ మీరు చూడండి కొన్ని సీన్స్లలో సార్ నిజంగానే జీవించాడా, సార్ సార్ నిజమే కదా చెప్పింది, సార్ ఏం తప్పు చెప్పలేదు కదా, సార్ రియల్గానే చెప్తున్నాడు. పవర్ స్టార్ స్క్రీన్ మీద మూడేళ్ళ తర్వాత కాదన్న, పవర్ స్టార్ ఎప్పుడు స్క్రీన్ మీదనే ఉంటాడు. మూడేళ్ళ తర్వాత అనేది అది కాదు. అది ఏంటంటే సినిమా బాగున్నది, చాలా రోజుల తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూసినాము. ఎట్లా ఉన్నదంటే మొత్తం ఇది పాలిటిక్స్కి అట్లా అంటే అటు లాయర్ టైపు, ఇట్లా సోషల్ మెసేజ్లు, ఇంకోటి దాంతోపాటు పాలిటిక్స్ డైలాగ్స్ అన్నీ. ఎట్లా అంటే మొత్తం సోషల్ అవేర్నెస్ వచ్చే డైలాగులు, తన పాలిటిక్స్ ఎట్లా అంటే ఆపోజిషన్ వాళ్ళు చేసేటివి తన మీద కానీ, అతను ఆపోజిషన్కి చెప్పే డైలాగులు కానీ, జనాలను ఉండాల్సిన మాటలు కానీ అన్నీ సాలిడ్ ఉన్నాయి భయ్యా. ఇంకోటి దీంట్లో మొత్తం కిరాక్ ఏంటంటే మొత్తం తెలంగాణ స్లాంగ్, మొత్తం ఆగ్రహం చిచ్చ ఆఖరి చింపి పడేసినాడు తెలంగాణ స్లాంగ్లో. చూడూరు భయ్య మస్తు ఉన్నది సినిమా. ఏంటంటే ఇది మాత్రం తిరుపతి ఎలక్షన్లలో ప్రభావం సాలిడ్ చూపిస్తుంది, దీంతోపాటు సాగర్ ఎలక్షన్లలో కూడా చూపిస్తుంది. ఇది మళ్ళీ బాస్ విల్ బ్యాక్ ఇన్ తిరుపతి అగైన్ విత్ తిరుపతి, ఈ విల్ స్టార్ట్ ఈజ్ 2.2